ప్రణవ్ గారు, డెఫినెట్గా ఇప్పుడు రాజప్రసాద్ గారు చెప్పినట్టుగా వేదాల్లో ఎన్నో తెలియని మనకి తెలియని చాలా విషయాలు ఉన్నాయి. నిజంగా ఇప్పుడు మన ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. డెఫినెట్గా ఈ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో లేకపోయినా కనీసం ఇప్పుడు కనీసం అవేర్నెస్ అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలోని కూడా. ఎస్ చెప్పండి. అవునండి. అయితే అయితే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ మీడియా వ్యవస్థ కావచ్చు లేదా ఈ సోషల్ నెట్వర్క్స్ కావచ్చు గతంలో ఉండేవి కాదు. అయితే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న విషయమైనా జనాల్లోకి వెళ్ళడం చాలా సులువైనటువంటి మార్గాలు ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇట్లాంటి ఈ యొక్క పరిస్థితులలో వేద పండితులు, శాస్త్ర పండితులు మీలాంటి ప్రోత్సాహవంతులైనటువంటి వారి యొక్క వేదికగా తీసుకొని జనాల్లోకి తీసుకొని వెళ్ళడం ద్వారా ఎన్నో తెలియని విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నము తప్పకుండా చేయవచ్చు. అయితే ఇంతకు ముందు అంకమ్మ చౌదరి గారు ఒక మాట అన్నారు, అయితే తల్లిదండ్రులను మొదటగా పూజించడం అనేది ఉంది కదా. అంటే ఇక్కడ ఒక వినాయకుడిని మనం ఉదాహరణగా తీసుకుంటే, షణ్ముఖుడు వినాయకుడు భూప్రదక్షిణం చేయడానికని వాళ్ళకు ఒక పరీక్ష పెట్టినప్పుడు షణ్ముఖుడు నెమలి వాహనం మీద భూమి చుట్టూ 6 ప్రదక్షిణాలు చేస్తే, తల్లిదండ్రుల చుట్టూ వినాయకుడు తన యొక్క చిన్న వాహనం మీద అక్కడనే కూర్చోబెట్టి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేయడం జరిగింది. అంటే కేవలం తల్లిదండ్రులను పూజిస్తే భూమి యొక్క ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని వినాయకుడే మనకు ఒక తన కథ ద్వారా తెలియజేయడం జరిగింది. కనుక వారు అన్నటువంటి మాట ఇప్పుడు ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. మొదటి దైవము తల్లిదండ్రులే అని మనకు మొదలుగా చెప్పినటువంటి వారు వినాయకుడు. కాబట్టి ఆయన యొక్క ప్రతి ఒక్క వాక్యము, ఆయన ప్రతి ఒక్క చరిత్ర, ప్రతి ఒక్క కథ మనకు ఎంతో జీవిత సత్యాలను తెలియజేసేటువంటి. అయితే ఇక్కడ ఈ యొక్క పండగల ద్వారా, మీలాంటి వేదికల ద్వారా ఇట్లాంటి గొప్పనైనటువంటి పండగలను సశాస్త్రీయమైన పద్ధతిలో తెలియజేయడానికి చెప్పడానికి మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ సరైనటువంటి వేదికలు దొరకకపోవడం ద్వారా ఇన్ని రోజులకు కూడా జనాలలో ఈ యొక్క పండుగల గురించి, చేసేటువంటి విధానాల గురించి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి సంశయాలు ఉన్నప్పటికీ గత సంవత్సరం నుండి ఇప్పుడు కొద్దిగా భక్తి వైరాగ్యము ఇలాంటివి ఎన్నో సంప్రాప్తించిన ఈ యొక్క కరోనా అనేటువంటి కారణమే కావచ్చు లేదా భయమే కావచ్చు, ఇట్లాంటి వాటి వలన కొంతవరకు గ్యాప్ వచ్చినప్పటికీ కూడా జనాలలో ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిజము, ఏది అబద్ధం అనేటువంటిది జనాలు కూడా ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వేదికల ద్వారా మేము కూడా ఎన్నో తెలియజెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. రైట్. రాజప్రసాద్ గారు, మన సమయం చాలా తక్కువ ఉంది. వినాయక చవితి సందర్భంగా ఈ పర్యావరణాన్ని ఎలాగైతే కాపాడాలనుకుంటున్నామో, ఈ పర్యావరణ శక్తి పెంచే విధంగా, పర్యావరణంపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా ఏం చెప్తారు? తప్పకుండా అండి, తప్పకుండా చెప్పేది ఒకటే, మట్టి వినాయకులనే వాడాలి. 21 రకాలైనటువంటి యొక్క పత్రాలు, పుష్పాలు ఏవైతే మనం వినాయకుని పూజ లోపల నియమించాలని శాస్త్రబద్ధంగా చెప్పబడి ఉన్నదో వాటి ద్వారానే పూజను చేయాలి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు దారి పంటు వెళుతూ ఉంటే ఎందుకు పనికిరాదు అనేటువంటి యొక్క ఒక మొక్క లోపల కూడా ఏదో రకమైనటువంటి యొక్క ఔషధి గుణం ఉంది. ఒకటి మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది, అక్షరం, ప్రతి అక్షరం కూడా మంత్రస్వరూపమే, ఏ అక్షరం కూడా వ్యర్థమైనటువంటి ఒక అక్షరం కాదు అది. అదే రకంగా ప్రతి చెట్టు కూడా ఒక ఔషధ గుణం కలిగినటువంటిదే, కాకపోతే దాని లోపల ఉండేటువంటి ఒక రహస్యం మనకు తెలియకపోవచ్చు అండి. కానీ చెప్పబడినటువంటి ఒక మాట ఏదైతే ఉన్నదో దాన్ని మనం, ఈ పత్రి ఉంది ఇప్పుడు మన ప్రతి దాని లోపల ఒకటి ఉంది, కొన్ని మనం గుర్తించలేము. మాకు కూడా అన్ని తెలుసు అనేటువంటిది ఏమి ఉండదండి, ఎందుకంటే ఆ విభాగం వేరు ఈ విభాగం వేరు. అయినప్పటికీ మన పెద్దల ద్వారా వచ్చింది 21 రకాలైనటువంటి ఒక పత్రులు, 21 రకాలైనటువంటి ఒక పుష్పాల చేత వినాయకుడిని పూజించడం. దీంట్లో ప్రతి ఒక్క పత్రికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక మందు, ఔషధి గుణం ఉంది. అది మనకు తెలిసినా తెలియకపోయినా, ఎందుకంటే మనం ఒక మందు వేసుకుంటున్నాం టాబ్లెట్, తెల్లగా ఉంది, ఎర్రగా ఉంది, పచ్చగా ఉంది, దాంట్లో పారాసిటమాల్ ఉందా అమాక్సిలిన్ ఉందా తెలియకపోయినా ఆ మందును మనం వాడినప్పుడు మన శరీరం లోపలికి వెళ్ళినటువంటి యొక్క మందు మనకు ఏ రకంగా ఉండేటువంటి యొక్క రోగాన్ని దూరం చేస్తూ ఉన్నదో, పెద్దల ద్వారా వచ్చినటువంటి యొక్క మాట దాని లోపల ఉండేటువంటి యొక్క అది మనకు దాని యొక్క లాభం కనిపిస్తుంది. అయ్యో మనకు దాని గురించి తెలియదు కదా అంటే తెలుసుకునే అవసరం లేదు, దాన్ని శోధించే అవసరం కూడా మనకు లేదండి. కనుక తప్పకుండా మట్టి విగ్రహాలనే వాడాలి. పూజా విధానంలో చెప్పినట్టుగా మనం ఆ పూజలను ఆచరించాలి, భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి. సరే ప్రస్తుత సందర్భంలో కరోనా విజృంభిస్తూ ఉన్నటువంటి యొక్క దాన్ని దాటి వచ్చినాం కనుక మళ్ళీ అటువంటి స్థితి రాకుండా అందరూ తప్పకుండా కరోనా నియమాలు పాటించాలి, మాస్కులను ధరించాలి, శానిటైజర్లు వాడాలి,
దూరంగా ఉండాలి, భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రాలను జరుపుకోవాలి. రైట్ ప్రణవ్ గారు, ఒక్క మాటలో చివరిగా. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అంశమే అండి, సశాస్త్రీయమైన వేదంలో గాని శాస్త్రంలో గాని ఏదైతే ప్రమాణం ఉందో ఆ ప్రమాణంగానే పండుగలను ఆచరించినట్లయితే మనకి ఎన్నో, అంటే ఇప్పుడు ఆధునిక కాలంలో మన పెద్దలు 100 సంవత్సరాల వరకు దీర్ఘాయుష్యులుగా ఉన్నారు. వారి యొక్క ఇప్పటికీ కూడా మా ఊర్లో చాలా మంది 90 సంవత్సరాల వారు కూడా దూరంగా నడిచేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఆయు ప్రమాణానికి మనిషి ఆయుష్ సగానికి సగం తగ్గిపోయింది. 30 సంవత్సరాలు దాటగానే వృద్ధాప్యం కూడా మీదికి వస్తుంది, కాలుష్య ప్రభావం. 30 సంవత్సరాలు అయితే కింద కూర్చుంటే లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అవును, అయితే దీనికి అంతటికి కూడా కారణం ఏంటంటే మనం సరైనటువంటి విధానంలో జీవించడం లేదు అనే చెప్పుకోవచ్చు. మనం తినేటువంటి తిండి కావచ్చు, మనం వాడేటువంటి బట్టలు కావచ్చు, లేదా మనం తీసుకునేటువంటి గాలి కావచ్చు, ఎక్కడైనా కూడా కలుషితం అయిపోతూనే ఉన్నాం. కానీ కనీసం ఈ యొక్క భగవంతుని యొక్క సేవ పేరుతోనైనా ఈ యొక్క శాస్త్రీయమైనటువంటి పద్ధతులలో వేదంలో శాస్త్రంలో ఏదైతే చెప్పిందో చెప్పడానికి ఎంతో మంది పండితులు మాలాంటి వారు ఊరికొక్కరు ఉన్నారు. ఈ కాలంలో చెప్పేటువంటి వారికి కుదవలేదు, వినేటువంటి వారికి కూడా తక్కువ లేదు. కాకపోతే సరైనటువంటి వేదిక దొరకడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంది. ఇట్లాంటి గొప్పనైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రైమ్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. ఇట్లాంటి పండుగలకు, ప్రతి పండుగ శాస్త్రీయమైనటువంటి రీతిలో నడిపేటువంటి దానికి మీరు మీతో పాటు మేము ఎప్పుడు కంకణబద్ధులమై ఉంటాం. సమస్త సుఖినో భవంతుగా ఉండాలనేటువంటి. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ప్రణవ్ గారు చర్చలో పాల్గొనేందుకు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక చర్చ కార్యక్రమం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాయిస్తాం.